మరోవైపు సీతారాముల వారి కళ్యాణానికి రామతీర్థం కూడా ముస్తాబైంది. వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లన్నింటిని కూడా ఇప్పటికే సిద్ధం చేశారు అధికారులు. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించబోతున్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. మరి కాసేపట్లో ఆయన అక్కడికి చేరుకోనున్నారు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. రామతీర్థం నుంచి మా ప్రతినిధి భోగి సిద్ధంగా ఉన్నారు పూర్తి అప్డేట్స్ అందించడానికి. ఓవర్ టు యు భోగి. రైట్, థాంక్యూ నండి. ఇది ఇప్పటిదాకా మనం భద్రాచలంలో ఎటువంటి ఉత్సవ శోభ నెలకొందో చూసాం. మా ప్రతినిధి దేవి అందించారు భద్రాచలంలో ఉత్సవ శోభని, అక్కడ భక్తుల కోలాహలాన్ని. ప్రస్తుతం నేను రామతీర్థంలో ఉన్నాను. రామతీర్థంలో కూడా కళ్యాణోత్సవ శోభ అంబరాన్ని తాకింది. ప్రస్తుతం మరి కాసేపట్లోనే కళ్యాణోత్సవం ప్రారంభం కాబోతోంది. ఇప్పటిదాకా మనం వీక్షించాం తిరుమంజన సేవ నిర్వహించారు. ఎక్కడా లేని ఒక పద్ధతి రామతీర్థంలో పాటిస్తారు. కళ్యాణోత్సవానికి ముందర ఇక్కడ అభిషేకాన్ని నిర్వహిస్తారు ఉత్సవమూర్తులకి. ఆ తర్వాత అలంకరణ కార్యక్రమం జరుగుతుంది. అలంకరించిన తర్వాత ఇక్కడ అధికారికంగా పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. ఈ ప్రాంతంలో రాముల వారి విగ్రహాలు నీటిలో లభించడం వల్ల ఈ క్షేత్రానికి రామతీర్థం అని పేరు వచ్చింది. ఒకసారి చరిత్ర కనుక చూస్తే రామతీర్థం రామచంద్ర స్వామి వారి దేవాలయం సుమారుగా 1000 సంవత్సరాల కిందటిది. చారిత్రక ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. రాముల వారి విగ్రహం ఒక తీర్థంలో దొరకడంతో రామతీర్థం అని పేరుగాంచింది. అలాగే జైనులు కూడా ఇక్కడ నివసించినట్టు చరిత్ర చెబుతోంది. అలాగే మహాభారత కాలంలో కావచ్చు, మహాభారత కాలంలో పాండవులు వనవాసంలో ఈ ప్రాంతాన్ని సందర్శించారు. అలాగే శ్రీకృష్ణుడు సాక్షాత్తు రామ పంచాయతనాన్ని పాండవులకు ఇవ్వడంతో ఆ పంచాయతనాన్ని ఈ ప్రాంతంలో పెట్టి పూజించారు. ఇక్కడ పాండవ ప్రతిష్ఠగా కూడా రాముల వారిని పేర్కొంటూ ఉంటారు. ఇక రామచంద్రమూర్తి దేవాలయం పక్కనే శివాలయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు శైవాగమం, అటువైపు వైష్ణవం, రెండు శివకేశవులకు ప్రధానమైన క్షేత్రంగా కూడా ఈ రామతీర్థాన్ని పేర్కొంటూ ఉంటారు. రెండో భద్రాద్రిగా వాసికెక్కినటువంటి రామతీర్థ స్థల పురాణం విషయానికి వస్తే 15వ శతాబ్దంలోనే ఇక్కడ రామతీర్థం ఆలయాన్ని నిర్మించారు. పాండవులు ఇక్కడ ఉన్న సమయంలో సీతారామ లక్షణ విగ్రహాలను ఒక వైష్ణవ భక్తుడికి ఇస్తే ఆ వేదగర్భుడు ఆ మూల విరాట్ను 40 సంవత్సరాల పాటు దాదాపు ఒక బావిలో దాచి ఉంచారు. అందుకనే దీన్ని రామతీర్థం అంటారు. మరి కాసేపట్లోనే ఇక్కడ కళ్యాణోత్సవ శోభ ప్రారంభం కాబోతోంది. దాదాపు 10:30 గంటలకు రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ పట్టు వస్త్రాలు సమర్పించడంతో ఇక్కడ ఉత్సవ శోభ ప్రారంభమవుతుంది. సరిగ్గా 12 గంటలకి అభిజిత్ లగ్నంలో సుముహూర్త వేళ సీతారాముల కళ్యాణోత్సవ శోభ మనం వీక్షించవచ్చు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం స్వామివారికి అలంకరణ కార్యక్రమం జరుగుతోంది. ఈ ప్రాంగణమంతా కూడా ఇప్పటికే శ్రీరామచంద్ర చరణం శిరసాన్నమామి అంటూ భక్తులందరూ కూడా ఈ ప్రాంతానికి తరలి వస్తున్నారు. రెండో భద్రాద్రిగా ఖ్యాతిగాంచింది. ఎందుకంటే రాముడు వనవాసం చేస్తూ ఈ ప్రాంతంలో కొంతకాలం ఇక్కడ వసించాడని, సీతా లక్ష్మణ సమేతంగా ఇక్కడ నివసించాడని చెప్తూ ఉంటారు. ఎందుకంటే భద్రాచలంలో కూడా రాముల వారు వనవాసం చేస్తూ అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. అక్కడ గోదావరి తీరంలో భద్రాద్రి ఉంటే ఇక్కడ చంపావతి నదీ తీరంలో ఈ రామతీర్థం వెలసిందని చెప్పవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం, ఇప్పటికే చాలామంది పెద్దలు కూడా తరలి వస్తూ ఉన్నారు కళ్యాణోత్సవ శోభకి. పట్టు వస్త్రాలు సమర్పించడంతో ఇక్కడ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అలాగే అనువంశిక ధర్మకర్తలైనటువంటి పూసపాటి వంశీయులు కూడా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. దాంతో ఇక్కడ కళ్యాణ క్రతువు ప్రారంభమవుతుంది. ఇప్పటికే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే మరికాసేపట్లోనే ఇక్కడ స్వామివారి కళ్యాణ మహోత్సవం ప్రారంభం కాబోతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఇప్పుడిప్పుడే ప్రాంగణానికి చేరుకుంటున్న పరిస్థితి. రామతీర్థంలో కళ్యాణోత్సవ శోభ అంబరాన్ని తాకిందనే చెప్పొచ్చు ప్రస్తుతం రామతీర్థంలో పరిస్థితి. కోర్టు హైదరాబాద్ స్టూడియో.